ஸ்டேட் விளையாண்டு இதுவரைக்கும் லேப்ல எக்ஸ்பெரிமெண்ட் கூட வந்து మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ అనేది ఒకటి ఉంటుంది. దీని నుంచి వస్తున్న లైట్ రేస్ ని పారలల్ బీమ్ గా చేయడానికి ఒక లెన్స్ ఉంటుంది.
example, then it is called followed by a Nicol analyzer. జనరేట్ చేసుకున్నాము, దాని నుంచి ప్లేన్ పోవే లైట్ జనరేట్ చేసుకున్నాము.
ఇంతవరకు సింపుల్ గానే ఉంది. ఈ హాఫ్ షెడ్ డివైస్ లిక్విడ్ శాంపిల్ ఏం చేస్తున్నా అనేది చూడాలి. ఓకే, సో ఈ హాఫ్ షెడ్ డివైస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కాంబినేషన్ ఆఫ్ గ్లాస్ అండ్ క్వార్ట్స్. గ్లాస్ అండ్ క్వార్ట్స్ కాంబినేషన్ లో ఒక సర్క్యులర్ ప్లేట్ అనేది ఉంటుంది, హాఫ్ గ్లాస్ అండ్ హాఫ్ క్వార్ట్స్. ఓకే, అండ్ క్వార్ట్స్ ఇస్ హాఫ్ వే ప్లేట్. అంటే ఏంటంటే వస్తున్నటువంటి కొలై లైట్ అనేది ఫ్లిప్ చేస్తుంది. క్వార్ట్స్ ఇస్ హాఫ్ వే ప్లేట్, వస్తున్న లైట్ ని ఫ్లిప్ చేస్తుంది. ప్లేన్ కొలై లైట్ అయితే దాన్ని ఫ్లిప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో change out our game.
so manaki generate avutunnatundi polar light perfect ga vertical ga unda ledha anedi verify cheskodaniki ee half shade device ni use chestunnam. Migitha anni case lonu em matram variation unda gaani only glass side bright ga untundi, quartz side dark ga untundi. Only when the incident light is vertically polarized, a planar polarization kuda వర్టికల్ గా ఉన్నప్పుడు అప్పుడు మాత్రము ఈ రెండు ఈక్వల్ షేడ్ లో ఉంటాయి. దెన్ ఓన్లీ గ్లాస్ అండ్ క్వార్ట్జ్ ఆర్ విత్ సేమ్ ఇంటెన్సిటీ. అప్పుడు మాత్రమే గ్లాస్ క్వార్ట్జ్ సేమ్ ఇంటెన్సిటీగా ఉంటాయి. ఇన్ ఆల్ అదర్ కేసెస్ గ్లాస్ విల్ హ్యావ్ మోర్ ఇంటెన్సిటీ దాన్ క్వార్ట్జ్. L in meters
सी